వరహాలు వనదేవత గంగవరం గ్రామంలో ఉండే సూరయ్య రమణమ్మలకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూతురు పేరు వరహాలు ఆమె ఎదిగి వచ్చింది అయినా ఏ ఒక్క సంబంధమూ రాలేదు అందుకు ముఖ్య కారణం ఆమె స్థూలకాయానికి తోడు నోటి దురుసుతనం కూడా ఆమె నోటి ధాటికి తల్లిదండ్రులే కాక ఇరుగుపొరుగు కూడా భయపడుతూ ఉంటారు ఒళ్ళు బరువు నోటి తగ్గించుకుంటే తగ్గించుకుంటేగాని ఆమెకు పెళ్లి కాదని అందరూ అనుకోసాగారు కానీ ఈ సంగతి వరహాలకు చెప్పే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు ఆ మధ్య ఒకసారి వరహాలకు పినతల్లి వరసైన ఒక ఆవిడ పొరుగురు నుంచి పనిమీద వచ్చి సంగతి విని వరహాలకు హితబోధ చేయబోయింది అయితే వరహాలు గయ్యమంటూ ఆవిడ మీదకు లేచి నువ్వేమైనా నాకు పెట్టి పోషిస్తున్నావా నా తండ్రి బోలెడు సంపాదించాడు నా కడుపున పట్టినంత తింటాను నచ్చని మాటలెవరైనా అంటే ఇష్టమొచ్చినట్టు తిట్టేస్తాను పెళ్ళైనప్పుడే అవుతుంది మూటాముల్లే సర్దుకొని వచ్చిన దారి పట్టు అని అనేసింది ఇదే విధంగా మరి ఇద్దరు ముగ్గురు దగ్గర బంధువులు వరహాలకు హితవు చెప్పబోతే వాళ్లను కూడా నానా తిట్లు తిట్టి కొట్టేంత పనిచేసింది దానితో అందరూ ఆమె పెళ్లి భారం దేవుడి మీద వేసి నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు ఆమె ఇద్దరన్నలు చాలా కాలం చెల్లెలు పెళ్లి కోసం తమ పెళ్ళిళ్ళు మానుకొని ఎదురుచూసి చివరకు విసిగిపోయి తమకు తగిన వధువులను చూసి పెళ్లాడేశారు వరహాలు తల్లిదండ్రులు బాగా వృద్ధులైపోయారు తాము పోయేలోగా కూతురు పెళ్లి చూడాలని వాళ్ల కోరిక అయితే వదినలు వచ్చాక కూడా వరహాలు ధోరణి మారలేదు ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టకపోగా వదినల మీద తప్పులు ఎంచి సాధిస్తుండేది వాళ్లు కొంతకాలం చూసి ఇద్దరూ ఒకటై వరహాలను ఎదిరించటం ప్రారంభించారు దానితో రోజూ వదినలకు మరదలికి ఏదో ఒక విషయం మీద కీచులాట వచ్చేది వరహాలు అలిగి ఊరి బయట చెరువు కట్ట దగ్గరకు వెళ్ళి అక్కడున్న పెద్ద మర్రిచెట్టు కొమ్మకు ఊయల కట్టుకొని పగలంతా అలా ఊగుతూ ఉండిపోయేది చీకటి పడ్డాక పొలం నుంచి వచ్చిన అన్నలు వరహాలను వెతుక్కుంటూ వెళ్ళి ఆమెను బతిమాలి ఇంటికి తీసుకుపోతూ ఉండేవాళ్ళు ఒక రోజున వరహాలు వదినలతో బాగా కీచులాడి అలిగి చెరువు కట్ట దగ్గరకు బయలుదేరింది ఆమె ఆకలిని ఏమాత్రం ఓర్చుకోలేదు వరహాలు ఇలా అలిగినప్పుడల్లా ఇంట్లో నుంచి కొంత డబ్బు తీసుకొని దారిలో ఉన్న అంగడిలో తినుబండారాలు పుష్కలంగా కొని మర్రిచెట్టు కట్టిన ఊయలలో కూర్చొని తింటూ ఊగుతూ చీకటి పడే వేళ అన్నలు వచ్చే వరకు కాలం గడిపేది ఆ రోజున కూడా అలాగే అంగట్లో వేరుశెనక్కాయలు బెల్లపచ్చులు కొనుక్కొని కొంగుకు మూట కట్టి చెరువుగట్టు చేరింది అక్కడ మర్రిచెట్టుకు తాను కట్టిన ఊయలలో ఎవరో స్త్రీ కూర్చొని ఊగుతూ ఉండడం వరహాలు కంటబడింది ఆ మరుక్షణం ఆమె భద్రకాళిలా కళ్ళెర్రజేసి చెర్రున పోయి ఎవరు నువ్వు నా ఊయలలో కూర్చోడానికి ఎన్ని గుండెలు అంటూ ఆ స్త్రీ పట్టుకొని బలంగా గుంజింది అంతవరకు కళ్ళు మూసుకొని తన్మయత్వంలో ఊయల ఊగుతున్న ఆ స్త్రీ చప్పున కళ్ళు తెరిచి కెవ్వుమంటూ అరిచి మాయమైపోయింది ఇది చూసి వరహాలు కోపంతో శివమెత్తిపోయి ఎవరు నువ్వు ధైర్యముంటే నా ముందుకురా నువ్వు దెయ్యానివైనా భూతానివైనా పిశాచానివైనా ఈ వరహాలు భయపడదు ఏ మంత్రగాడి అవసరం లేకుండానే నిన్నిక్కడే ఈ చెట్టు కింద భూస్థాపితం చేయగలను ఒకవేళ నువ్వు ఏ దేవతవో అయిన పక్షంలో ఈ గ్రామంలో ఉన్న అన్ని దేవతల గుళ్ళు వెతికి ఏదో ఒక రోజున నిన్ను పట్టుకొని మూడు చెరువుల నీళ్లు తాగించకపోను అంటూ వరహాలు హుంకరించింది ఆ స్త్రీ వెంటనే ప్రత్యక్షమై నేను ఈ దాపులనున్న అడవిలోని వనదేవతను ఇటుగా పోతూ నీ ఊయల ఊగాను నువ్వు గట్టిగా అరిచి నా ఉనికిని బయటపెట్టకు నీకేం కావాల్సినా ఇస్తాను నేను ఈ అడవిలో ఉన్నట్టు తెలిస్తే ఇక ప్రతి కట్టెలు కొట్టేవాడు కట్టెలు కొట్టుకోవడం మానేసి నా కోసం చెట్టు పుట్ట గాలించి వెతికి పట్టుకొని వరాలివ్వమని గొడవ చేస్తాడు అని వనదేవత అన్నది వరహాలు ఆ మాటలతో శాంతించి సరే నువ్వు ప్రాంతాల్లో ఉన్నట్టు ఎవరికీ చెప్పను నాకు త్వరలో పెళ్లి జరిగేలాగా వరమివ్వు అని అన్నది అలాగే వరమిస్తున్నాను అని వనదేవత చెప్పి మాయమైంది వనదేవత అనుగ్రహం వల్లనో ఏమో మర్నాటు ఉదయం ఒక యువకుడు పరుపు చుట్ట చిన్న పెట్టెతో వరహాలు ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు ఆ సమయంలో వరహాలు తీరిగ్గా బల్ల మీద కూర్చొని పలహారం తింటున్నది యువకుడు వరహాలు కేసి కొంచెం సేపు చూసి ఏవండి ఇక్కడేదైనా గదిలాంటిది అద్దెకు దొరుకుతుందా అండి అంటూ పలకరించాడు ఈలోగా వరహాలు అన్నలిద్దరూ ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆ యువకుడి వివరాలడిగారు ఆ యువకుడి పేరు చలపతి ఆ ఊరికి ఉపాధ్యాయుడుగా వచ్చాడు ఇంకా పెళ్లి కాలేదు వెనక ముందు ఎవరూ లేని ఒంటరిగాడు వరహాలు అన్నలిద్దరూ కూడబలుక్కొని వసారాకు ఒక పక్కగా ఉన్న గదిని అప్పటికప్పుడు శుభ్రం చేయించి దాన్ని చలపతికి చాలా తక్కువ అద్దెకు ఇచ్చారు చలపతి ఆనందంగా గదిలో బస ఏర్పాటు చేసుకున్నాడు చలపతి పొద్దున్నే లేచి స్నానం వగైరా ముగించి ఇంత వండుకొని పాఠశాలకు వెళ్ళి చీకటి పడ్డాక తిరిగి వస్తూ ఉండేవాడు అతను వరహాలు కంటబడినప్పుడు చాలా ఆసక్తిగా ఆమె కేసి చూస్తుండేవాడు ఇలా కొద్ది రోజులు గడిచాక ఒకనాడు చలపతి వరహాలు అన్నలతో తనకామెను పెళ్లాడాలని ఉన్నదని చెప్పాడు అయితే ఆమె చేతి వంట తిన్నాకే నిశ్చితార్థం జరుపుకుంటానన్నాడు అతను బుద్ధి తెలిసినప్పటి నుంచి వంట తానే చేసుకొని తింటున్నాడట అందువల్ల వంట చేయడం అంటే విసుగ్గా ఉంటున్నదని మంచి వంట నేర్చిన భార్య దొరికితే బాగుంటుందన్నది తన అభిప్రాయంగా చెప్పాడు వరహాలు అన్నలు ఆనందంతో ఈ విషయం ఇంటిల్లిపాతికి చెప్పి వరహాలును ఆ రోజు శ్రద్ధగా వంట చేయమన్నారు ఆమెకు సహాయంగా ఎవరూ వంటగది ఛాయలకేసి కూడా వెళ్ళకూడదని చలపతి షరతు పెట్టాడు వరహాలు వంట చేస్తూ ఆలోచించసాగింది వనదేవత అనుగ్రహం వల్ల తనకెలాగో చలపతితో పెళ్లి ఖాయం అందువల్ల ఇక్కడే తాను కాస్త ముందు చూపుతో ఆలోచించాలి ఇంతకాలం లక్షణంగా వంట చేసుకు తినే చలపతి తన వంట ఏమాత్రం రుచిగా ఉన్నా ఇక వంట జోలికి పోడు దానితో జీవితాంతం తనకు వంట పని తప్పదు ఇలా ఆలోచించిన వరహాలు కావాలనే పనిగట్టుకొని వంటకాలన్నీ చెడగొట్టింది చలపతితో పాటు భోజనానికి కూర్చున్న ఇంటిల్లిపాదికి వరహాలు వండినవి నోట్లో పెట్టుకోగానే రౌరవాది నరకాలు కనిపించినట్టయింది చలపతి ముఖం ముడుచుకొని బయటికి వెళ్ళాక అందరూ వరహాలను గట్టిగా తిట్టి కోపడ్డారు వరహాలు నిర్లక్ష్యంగా తలాడిస్తూ ఊరుకున్నది మరునాటి ఉదయం అందరూ నిద్రలేచేసరికి చలపతి గది ఖాళీగా కనిపించింది గది మధ్యన ఒక చీటీ పడి ఉన్నది అందులో చలపతి వరహాలు వంట జీవితాంతం తినే ధైర్యం తనకు లేదని ఇక ఆమె పెళ్లి మాటకు వస్తే పరమేశ్వరుడి వరమైనా భంగపడిపోతుందని రాశాడు ఇది చదివి అందరికన్నా ఎక్కువగా వరహాలు బెంగపడిపోయింది వనదేవత వరం ఇలా పనికిరాకుండా పోతుందని ఆమె ఊహించలేదు ఆనాటి నుంచి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆమెను నిర్లక్ష్యంగా చూడసాగారు వరహాలు వనదేవత కోసం చాలాసార్లు చెరువు కట్ట మీదకి పోయింది కానీ ఆ దేవత జాడలేదు ఈ సంఘటన జరిగాక వరహాలులో క్రమంగా మార్పు రాసాగింది ఆమె వదినలకు చేదోడు వాదోడుగా ఉండి పనిపాటు చేస్తూ వద్దికగా ఉండడం ప్రారంభించింది రోజూ అంతో ఇంతో శరీర శ్రమ చేయడం మొదలు పెట్టాక త్వరలోనే ఆమె స్థూలకాయం తగ్గిపోయి మనిషి నాజూకుగా తయారైంది ఈ దశలో పొరుగూరి పెద్దరైత ఆయన తన కొడుకు వరహాలను చేసుకోదలిచి పెద్ద ఎత్తున లాంఛనాలతో వచ్చాడు అందరూ ఆశ్చర్యపడేంత వైభవంగా వరహాలు పెళ్లి చక్కని వరుడితో జరిగిపోయింది ఈ విధంగా వనదేవత వరం ఫలించింది